నమస్కారం నాగార్జున గారు నమస్తే అంజు గారు నందిగం సురేష్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరినట్టుగా సమాచారం అండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్ అండి చరిత్ర ఏనాడు చూడనటువంటి రాజకీయ నాయకుడిని చూసేటువంటి భాగ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనటువంటి మనందరికీ కూడా దక్కింది వాళ్ళ నాన్నగారికి నేను వారసుని రాజశేఖర రెడ్డి గారు వారసుని వారసు అని చెప్పుకుంటారు చూసారా ఈ విషయంలో కూడా వారసుడనే ప్రూవ్ చేసుకుంటున్నారు గతంలో మర్డర్ కేసుల మీద జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భాలు మనం చూసాం దాని మీద ఆ రోజుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి హంతకుల్ని మీరు ఎలా వెళ్ళి పరామర్శిస్తారంటే వాళ్ళ హంతకులైనా ఎవరైనా వాళ్ళు మా చుట్టాలు మా బంధువులు నాకు కావాల్సిన వాళ్ళు నేను వెళ్ళి చూశాను తప్పేంటని ఆ రోజున బుకాయించారు సో అదే దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఆ తండ్రికి కొడుకుగా తర్వాత ఏదన్నా స్వాతంత్ర పోరాటం చేసో లేకపోతే ఏదన్నా గొప్ప పని చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని మీరు పరామర్శించడానికి వెళ్ళారు అంటే ఒక అర్థం ఉంది కానీ ఈవీఎంలు పగలగొట్టి అడ్డొచ్చిన వాళ్ళు తలకాయలు పగలగొట్టిన ఆయన్ని అరెస్ట్ అయితే పలకరించడానికి ఒకసారి అలాగే పార్టీ ఆఫీస్కి ధ్వంసరచన చేసి పురిగొల్పినటువంటి ఇంకొక మనిషిని మీరు పరామర్శించడానికి వెళ్తున్నారు అంటే దీని వెనక ఉన్నారు అని చెప్పకనే చెప్తున్నారు అంతే కదా తప్పు చేసిన వాడిని నిన్న ఆదిమూలం ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చిన వెంటనే తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటిది ఏంటి ఇతనికి మాకు సంబంధం లేదని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అవును కానీ ఇవాళ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన వాళ్ళని కోర్టు రిమాండ్ విధించిన వాళ్ళని మీరు వెళ్ళి పలకరిస్తున్నారు అంటే ఏంటంటే మీకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రం యొక్క మంచి కంటే మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మీకు వాళ్ళు ప్రధానం అనేటువంటిది అర్థమవుతుంది ఇవాళకి కూడా ఇంకా విజయవాడ వరదల్లో నుంచి కోలుకోకుండా ఇప్పుడిప్పుడే కుదుటబడుతుంది పది రోజుల నుంచి కేవలం రెండు రోజులు ఒక గంట గంటన్నర పర్యటన చేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి కూర్చున్నటువంటి మీరు నందిగం సురేష్ అరెస్ట్ కాగానే బయటకు వచ్చి పరామర్శ కోసం వస్తున్నారు అంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ మీ ప్రియారిటీస్ ఏంటి అనేటువంటిది మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు గతంలో కూడా చూసాం మనం గంగిరెడ్డి అని అని ఎర్రచందనం స్మగ్లర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హత్య కేసులో నిందితుడు అయినటువంటి వ్యక్తిని మీ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత అతనికి ఇచ్చారో చూసాం అతనికి ఎన్ని రకాల మేలు చేశారో చూసాం మీరు పదవిలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం ఎంత దోచుకున్నా ఆ పక్కకు కూడా ఎవరు వెళ్లకుండా జరిగినటువంటి సంఘటనలు చూసాం ఇవాళ అధికారం కోల్పోగానే అతన్ని ఎక్కడ లోపలేస్తారన్న ఉద్దేశంతో బీజేపీ తలుపు తడతనాడు అనేటువంటిది మనం చూస్తూ అంటే అనుచిన గణాన్ని మొత్తాన్ని కూడా ఇలాంటి అరాచకాలు చేసి విధ్వంసాలు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు అనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువైంది మళ్ళీ ఒకసారి రుజువైంది ఇవాళ చూస్తే లేలలాప్పిరెడ్డి లోపల ఉన్నాడు నందిగం సురేష్ లోపల ఉన్నాడు దేవినేని అవినాష్ కనబడట్లేదు జోగి రమేష్ కనబడట్లేదు తలసల్ రఘురాం కనబడట్లేదు ప్రతి వాళ్ళు వాళ్ళదైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది అలాగే ఇంకా తీసుకోలేదు కాబట్టి బియ్యం కేసులో కోళ్ళ మన చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీగబట్టుకుంటే కొడాలి నాని దగ్గర తేలుతుంది అవునా ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన రెండున్నర సంవత్సరాలు చేశాడు అవునవును కరెక్ట్ అవును కాకపోతే జనానికి బూతుల మంత్రిగా గుర్తున్నాడు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఎవరికి గుర్తులేడు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి దోపిడీలో ఆ బియ్యం దందాలో ఆ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని పాత్ర కూడా నిర్ధారణ అవుతుంది అంటే ప్రభుత్వానికి ఇంకా తీరిక లేక మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ క్రిమినల్స్ అందరూ ఇక్కడే కనపడుతుంటారు సో వలమ వంశీ ఎక్కడున్నాడో తెలియట్లేదు పార్టీ ఆఫీసును ధ్వంసం చేయించిన కేసులో నిలబడి తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఇదిగా బొకాయించాడు అనేటువంటిది మనం చూసాం కానీ ఇక్కడ అధికారం శాశ్వతం కాదు కదండి వీళ్ళు ఎందుకు ఈ విధంగా అంత రెచ్చిపోవడం అవసరం ఏముంది ఎవరికైనా సరే ఐదు సంవత్సరాలు తర్వాత అసలు ఉంటుందో ఉండదో తెలియదు తెలియదు ఎవరికైనా ఏ పార్టీకైనా అంటే అంజుగారు ఎలా అనిపిస్తుంది అంటే అధికారంలో ఉన్నప్పుడు అంత బాగుందనేటువంటి భ్రమలో వీళ్ళు ఉంటారు ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో వ్యతిరేకత వస్తుంది జన్మభూమి కమిటీలు అనేటువంటివి కొంత మంచి చేసినా దాని మీద వ్యతిరేకత ఉంది ఇబ్బందికర పరిస్థితులు వస్తుందన్న గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయని చెప్తుండేవారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాంటి రిపోర్ట్స్ ఇస్తుండేవాళ్ళు మనం ఒక పోలవరం కట్టాం పోలవరానికి బస్సులు తీసుకొని వెళ్ళి జనాన్ని అందరినీ చూపించాం బ్రహ్మాండంగా చేస్తున్నాం అని అమరావతి కడుతున్నాం మనల్ని కాదని ఎందుకు అనుకుంటారు ప్రజలని ఆయన అనుకున్నాడు కానీ అది కాదు ఇంకేదో ఉంది జనం కావాల్సింది అనేటువంటిది ఎలక్షన్లు అయినా కానీ తెలియలే ఇరవై మూడు సీట్లు పడిపోయారు అంత చేసిన వ్యక్తి కూడా అలాగే ఇక జగన్మోహన్ రెడ్డి గారిదైతే చెప్పాల్సిన పనే లేదు నేను అసలు పుట్టిందే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నేను వచ్చిన తర్వాత ఇంకొక పరిపాలకుడు ఎవరు కూడా ఈ రాష్ట్రానికి ఉండడు ఉండకూడదు అనేటువంటి మనస్తత్వంలోకి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఏమన్నాడు ముప్పై సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిని రాసి పెట్టుకోండి పదే 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 ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటేనండి ఒక విషయాన్ని మైండ్లోకి విపరీతంగా ప్రచారం ద్వారా మీకు మైండ్లోకి ఎక్కిచ్చేస్తారు దాన్ని మాస్ హిప్నటిజం అంటారు వాళ్ళ పాటలు కూడా చూడండి సెలెక్టివ్గా ఎలా ఉంటాయి మీరు నాలుగు సార్లు విన్నారంటే మీకు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చొక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు అని ఏదో ఒక సినిమా పాటను వాళ్ళు సినిమా పాట చేసుకొని అది యాక్చువల్గా సినిమా పాట సినిమా పాట అన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారికి అప్లై చేసి అదే 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 జనానికి వినిపించేటప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఓకే జనాలు అలాగే జగన్ మీద వచ్చినటువంటి రెండు మూడు పాటలు అసలు ఆ పాటలు వింటే గూజ్ బంబ్స్ వచ్చేస్తాయనమాట మిగతా జనానికి రోమాన్ లెక్కపడుచుకునేటట్టు అదేంటంటే మా సిప్నటిజం అంటుందని ఒకే మాట మీరు పదే 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 చెప్తే ఏమవుతుందంటే బ్రెయిన్లో నాటుకుపోతుంది కాబట్టి ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి పెట్టుకోండి అని చెప్పి ఈయన పదే పదే చెప్పడంతో ఏంటంటే మామూలు మనుషులు అనుకోవటమే కాదు ఆఫీసర్లు ఐఏఎస్ఐపీఎస్లు కూడా ట్రాప్లో పడిపోయారు కాబట్టి వాళ్ళు పద్నాలుగు మంది పదిహేను మందో పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రోజు రిపోర్ట్ చేసి వస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట నేను పథకాలు ఇచ్చాను లక్షలాది కోట్లు రెండు లక్షల యాభై అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు నేను పనిచేశాను ఉచితాలు నన్ను ఎందుకు గెలిపించరు మీరు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా అది అడిగింది అదే కదా ఇండైరెక్ట్గా అదే అడిగేట రైట్ ఎందుకు ఇలేదు అని అడగలేదు కానీ ఇలా కాబట్టి ఏంటంటే తన అనుకున్నటువంటి అనుచరులందరినీ కూడా ఇలాంటి నేర చరిత్రలోకి ప్రోత్సహించి ఎవరినన్నా తిట్టిన ఎవడనన్నా కొట్టిన దాడి చేసిన శబాషను భుజం దట్టడంతో ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటీ పడి ఇచ్చేశారు ఆ రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలికి ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నానంటే తన వాళ్ళు అనేటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళని కాపాడటానికి వాళ్ళకి సహాయం చేయడానికి ఎంత దూరమైన వెళ్ళేవాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే తన అధికారంలో ఉన్నప్పుడు తన వాళ్ళు ఎవరన్నా తన దగ్గర చేరుతూ ఉంటే ఏదో ఒక ఫేవర్లో ఫేవర్ కోసం వస్తున్నారు కాబట్టి అని దూరంగా పెట్టేటువంటి మనసత్వం ఆయనది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వెనకాల జనాలు నాయకులు అవునన్నా కాదని ఆయన పక్కన ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైందంటే అధికారం పోగానే వెళ్ళిపోయేవాడు క్యాడర్ కానీ కాదు కానీ పెద్ద నాయకులు అందరూ జారిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే తన వాళ్ళు అనేటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాడు అనేటువంటి ఒక లేబులింగ్ కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది తన వాళ్ళు ఎవరు అరెస్ట్ అయినా వాళ్ళని వెళ్ళి పరామర్శించడం మళ్ళీ ఇవాడు పరామర్శించగానే బయటకు వస్తాడు బయటికి రాగానే మళ్ళీ పథకాల గురించి చెప్తాడు మళ్ళీ మిగతా వ్యవహారం మనం గతంలో కదా సేమ్ ప్రశ్న ప్రశ్న సేమ్ ప్రశ్న ఏమన్నా ప్రశ్న అడగనే పారిపోతాడు సో ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి దొరకటం అనేటువంటిది ఏంటంటే మన మీద మనం జాలిపడాలా బాధపడాలా అర్థంగా అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఇక ఆయన మనస్తత్వం అంతే అది మారనంత వరకు ప్రజలు ఆయన్ని ఆదరించడం అనేటువంటిది ఆయనకు అర్థం కావటండి ఒక ముప్పై సంవత్సరాలు నేను తప్ప ఎవరూ ఉండకూడదు అనేది అసలు ఆలోచనలే భయంకరమైన ఆలోచనలు కదా సార్ ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి డిక్టేటర్ మెంటాలిటీ అండి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అహం బ్రహ్మస్మి నేను తప్పితే మిగతాదంతా మిథ్య నేనొక్కడిని సత్యం కామోలానే ఈ ప్రపంచం అంతా తిరుగుతోంది అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతుంది ఓకే సార్ కానీ ఇది ప్రజా పరిపాలన కదా అంటే ప్రజా పరిపాలన అనేటువంటి రియలైజేషన్ ఆయనకి రావట్లేదు కదా నేను రాజుని నేను డిక్టేటర్ అని రాచరిక పోలికలే కదా ఇవన్నీ పోకడలంతా వాళ్ళు అలాంటి భ్రమలోకి వెళ్ళిపోతారు అది కూడా ఒక మానసిక రుగ్మత ఓకే ఇంకా పక్కన కూడా ఇంకా వాళ్ళు చెప్పినా కానీ నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి నేను దీనికి రాజుని అంతే ఓకే నేనేం చెప్తే అది జరగాలి నేనేం వద్దంటే అది జరగకూడదు ఓకే ఈ మెంటాలిటీ ఒక వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఆ రియలైజేషన్ ఇది అంత ఎందుకండి చరిత్రను తీసుకోండి ముప్పై సంవత్సరాలు పెద్ద చరిత్ర కూడా ఒక ఇరవై పాతిక సంవత్సరాల చరిత్ర తీసుకుంటే రెండు ప్రధాన సంఘటనలు మనకు కనపడుతున్నాయి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్గా పార్టీ అయిపోయి మళ్ళీ రామారావు గారు ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్ళీ అఖండమైన మెజారిటీతో వచ్చాడు ఆయన ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలా అది వచ్చినటువంటి రెండు నెలలు మూడు నెలలు తిరగకుండానే జరిగినటువంటి పరిణామాల మూలం రామారావు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది అది ఒక సంఘటన జనరల్గా ఏమనుకుంటారు అంత మెజారిటీ వచ్చిన తర్వాత ఇంకా ఐదు సంవత్సరాలు నేనే అనుకుంటారు కానీ సంఘటనలు పరిస్థితులు ప్రభావం మారిపోయిన తర్వాత దీపావలసి ఓకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే రెండో సందర్భం రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు జూన్లోనే ఏమో సెప్టెంబర్ తిరిగేటప్పటికి ఏమైపోయారు ఆయన ఆయన అనుకున్నాడు ఇంకొక ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు రికార్డు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను పది సంవత్సరాలకు రికార్డు బ్రేక్ చేస్తాను అనుకున్నాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రైట్ రైట్ ఏమైంది కాబట్టి రేపేం జరుగుద్దో గ్యారంటీ ఇవాళ్ళు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది అదే అంటున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి రాలేడు మేమే శాశ్వతంగా అధికారంలో ఉంటాం తప్పది నన్ను ఐదు సంవత్సరాలకి మీకు మ్యాండేట్ ఇచ్చారు భగవంతుడు మేలు చేసి అంతా సక్రమంగా ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత అనేటువంటిది మీ చేతిలో లేదు ఈ భావంతో ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చినటువంటి ఛాన్స్లో ఎంతగా ప్రజా సేవ చేసి ప్రజల్ని మెప్పించి మళ్ళీ వాళ్ళని అడిగి వాళ్ళు వెళ్తాం వెళ్తామనేటువంటి మైండ్ సెట్లో రాజకీయ నాయకులు ఉంటే భవిష్యత్తు ఉంటుంది ఓకే ఓకే అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి రెండు వేల పంతొమ్మిదిలో తిరస్కరించారు అయినా కూడా ఎక్కడ ఓకే ప్రజా తీర్పుని శిరసా వహిస్తాను నా పని నేను చేస్తాను నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నేను ఉంటానన్నారు ఐదు సంవత్సరాలు ఆగి కోరాలి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు అలా కాకుండా ఎవరైనా కానీ నేను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నేనే ఉంటానని ఎవరన్నా అంటే వాళ్ళని నేను పిచ్చేవాళ్ళు అంటాను సో అలాంటి పిచ్చితనంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు